వచ్చేసా, నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి మన నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్, అలాగే చేసినటువంటి ఒక్క సినిమాతోనే బోలెడంత మంది ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నివితా ఫ్యాన్స్, హియర్ వి హావ్ నాని. హిట్ల మీద హిట్లతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి మన నాచురల్ స్టార్ నానికి స్వాగతం, సుస్వాగతం. డి పార్వతి గారి సమర్పణలో డివివి దానయ్య గారు అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా నిన్ను కోరి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక హీరో వరుసగా 6 హిట్ల తర్వాత 7 హిట్కి ముందుకు దూసుకెళ్తున్నాడు, అతనే మన నాచురల్ స్టార్ నాని. ఆది పినిశెట్టి మనకి ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. సరైనోడు సినిమాలో యాంటీ హీరోగా కనిపించాడు, మరి ఇందులో ఏం చేస్తాడో మనం చూడనున్నాము. అలాగే ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివితా థామస్. నివితా చేసిన ఒక్క సినిమాతోనే ఎంతమంది కుర్రకారు హృదయాన్ని దోచుకుందో, అంతమంది క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది. నివితా యాక్ట్ చేసినటువంటి సినిమా గోపి సుందర్ గారి పేరులోనే సుందర్ అని ఉంది, మరి ఆయన అందించినటువంటి సంగీతం సుందర్ కాకుండా ఉంటుందా చెప్పండి. సో సుందర్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో, మంచి మంచి లిరిక్ రైటర్లు అందించినటువంటి అద్భుతమైన సాహిత్యంతో మన ముందుకొస్తున్న శివ నిర్వాణ డెబ్యూట్ అండ్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నటువంటి సినిమా నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం, సుస్వాగతం. కోన గారు కథ అలాగే స్క్రీన్ ప్లే అందించినటువంటి డైలాగులు, స్క్రీన్ ప్లే అందించినటువంటి సినిమా నిన్ను కోరి. నిన్ను కోరి విఖ్యాత హరితవనం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్. మరి ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాము నిన్ను కోరి కోసం. 7th జూలైకి రిలీజ్ అయిపోతుందమ్మా, తప్పకుండా వెళ్ళి అందరం చూసేద్దాము. సినిమా డెబ్యూట్ అండ్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఆల్రెడీ ఒక మంచి ఫీల్ని కలిగించారు, ఆ ఫీల్ని ఇంకా కొంచెం పెంచారు మన గోపి సుందర్ గారు. ఆయన మ్యూజిక్ ఎంత బాగుందంటే ఇట్స్ హాంటింగ్ అండ్ హాంటింగ్ అండ్ హాంటింగ్. ఏమంటారు, అనిపించట్లేదా మీకు? ప్రేమలో పడిన వాళ్ళు మళ్ళీ పడిపోయేలాగా, పడని వాళ్ళు మళ్ళీ పడేసేలాగా చేస్తోంది ఈ మ్యూజిక్. వీళ్ళు ఈ సినిమా విషయంలో బాగా ఎంజాయ్ చేశారని తెలిసింది. అమెరికా వెళ్ళారంట కదా, ఆల్మోస్ట్ 80% షూటింగ్ అంతా అక్కడేనంట. నాని ఫస్ట్ టైం ఇలా బయటకి వెళ్ళి టోటలీ యూఎస్ఏలో ఒక సినిమా షూటింగ్ చేయడం, అది కూడా ఇంకో విశేషమే. మరి ఇప్పుడు కొన్ని బ్లూపర్స్ దొరికాయి మీవి, మేము చూద్దాం అనుకుంటున్నాం, ఎంజాయ్ చేద్దామా? ఓకే, బ్లూపర్స్ చూశారు. చూసిన దాంట్లో నీరజ్ గారు మీరు నిజంగా చెప్పండి, ఎక్కడైనా వీళ్ళు కష్టపడినట్టు అనిపించిందా మీకు? అసలు మరీ ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. ప్రొడ్యూసర్ ఒకసారి దానయ్య గారు అలాగే కోన వెంకట్ గారు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, ఇట్ వాజ్ లైక్ అ పేడ్ పిక్నిక్ ఫర్ దెమ్. ఎక్కడ ఒకళ్ళు కష్టపడినట్టు అనిపించలేదు. ఇట్ వాజ్ అ జాలీ 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 ఎంటర్టైన్మెంట్ రైడ్. మరి బ్లూపర్స్ ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంటుందో చూద్దాము. వెయిటింగ్ ఫర్ జూలై 7th ఫర్ నిన్ను కోరి. మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, అమెరికాలో చేసినవి అలా ఇక్కడవి, అవేంటో చూద్దాం. కోరి టీజర్ లాంచ్ అయిన తర్వాత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఇందులోని ఒక్క సాంగ్, నాని వీడియో మీద రిలీజ్ అయినటువంటి ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో ఉండేటువంటి మ్యాజిక్ ఏంటో తెలియట్లేదు. అది లిరిక్ వల్ల వచ్చిన మ్యాజిక్కా, మ్యూజిక్ వల్ల వచ్చిన మ్యాజిక్కా, నాని క్రియేట్ చేసిన మ్యాజిక్కా? టోటలీ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ద సోల్. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టడం లేదు, అందుకనే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అదిగో అలా అరుణ్ చిలువూరు, దట్ వాజ్ సింప్లీ మెస్మరైజింగ్. ఓకే, సో శివగారు వచ్చేసారా? మీరు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారా, నర్వస్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? అయితే కొంచెం క్లాసెస్ మా హన్ను రాఘవపుడి గారి దగ్గర తీసుకోండి, ఆయన ఆల్రెడీ ఇవన్నీ దాటేసి వచ్చేసారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనమే సినిమా డైరెక్టర్ కన్నా ఎక్కువగా ఆలోచించి ఆ సినిమాని రకరకాలుగా మనం ఇంటలెక్చువల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము రిలీజ్ అవ్వకముందే అడుగుతాం. సో అందరి తరఫున నాని హాయ్. హాయ్ నివేత. ఓకే, సి యు నో ఐ హావ్ డన్ మెనీ ఆడియో రిలీజెస్, సో ఐమ్ బేసికలీ అన్ ఇంటెలిజెంట్ యాంకర్. అవును అవును కాదా? అవును, మనం గొప్ప అని మనమే ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో నివిత, నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. చెప్పడం కాదు, ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం నాకు ఏ డౌట్ వచ్చిందో. నా మనసులో ఏముందో ఒకసారి వేయండి అమ్మా. సన్యాసి రాజు నాయుడు, సన్యాసి నాయుడు, సన్యాసి నాయుడు అని మీరు అంటున్నారు అంటే నాకు ఎక్కడో ఒక హిందీ సినిమా ఫెమిలియారిటీస్ అనిపిస్తూ ఉన్నాయి. డర్
షారుఖ్ ఖాన్ కిరణ్. హీ ఈస్ బిహైండ్, యా హీస్ బిహైండ్ ద హీరోయిన్ జూహీ చావ్లా. యు ఆర్ జూహీ చావ్లా, నాని ఇస్ షారుఖ్ ఖాన్. సో ఇది డర్ సినిమా ఉందా ఇందులో? యాక్చువల్లీ కొంచెం ఉన్నాయి. కొంచెం ఉన్నాయా? యా. అమ్మో, ఉందే అదే ఉంది ఉంది అంటే కొంచెం అని, ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఉంది. ఓకే, ఐ అండర్స్టాండ్. సో ఇది డర్లోని కొంత పార్టీ సినిమాలో ఉందని. అబ్బే, కొంచెం ఉందంటే ఉండుండదు. ఇంకొకళ్ళని అడుగుదాం. శివగారు హాయ్ అండి, హవ్ ఆర్ యూ? బాగున్నారా? రిలాక్స్డ్? టేక్ అ డీప్ బ్రెత్, రిలాక్స్. సారీ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు, ఎందుకంటే ఆ ట్రైలర్ని నేను ఐఎమ్ ట్రయింగ్ టు డూ పోస్ట్ మార్టం. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు, దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందో చూడండి. అమ్మ, నా మనసులో ఏముందో వేయండి. చూసారా, నానీనే చెప్పాడు హమ్ ఆప్కే హై కాన్ ఉంది ఇందులో అని. అంటే దిస్ ఇస్ దట్ దీది దేవర్ దీది తెర దేవర్ దివా. నా పాటకి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు. ఇది ఉందా అండి హమ్ ఆప్కే హై కాన్ స్టోరీ? కొంచెం ఉందేమోనని ఇప్పుడు మీరు చూపిస్తున్న తర్వాత అనిపిస్తుంది అండి. నేను చెప్పాక మీకు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది, కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది. మీరు డౌట్ కరెక్టే, కొంచెం ఉన్నట్టుంది. ఏంటో వీళ్ళందరూ నన్ను ఎత్తేయడానికి ఇలా అంటున్నారో లేకపోతే నిజంగా ఉందో అర్థం కావట్లేదు. శివ గారు ఒక రాయి వేసారు, అది కాదు. నివిత ఇంకో రాయి వేసింది, అది కూడా కాదు. మరి ఉండొచ్చు ఉండొచ్చు కొంచెం కొంచెం అన్నారు వాళ్ళు. అవును, కొంత ఉండొచ్చు కొంత ఉండొచ్చు అంటున్నారు. అంటే పూర్తిగా తెలిసేది యాక్చువల్గా మా హీరోకే. అవునా? నాని అడుగుతాను ఉండండి. అయితే నాని, ఇప్పుడు కొంత ఉంది కొంత ఉంది కొంచెం ఉంది కొంచెం ఉన్నాయి. సో ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు. కెన్ ఐ ప్లీజ్ ప్లీజ్ నా మనసులో ఇంకేముందో ఒకసారి చూపించండి. ఏమండో ఈ మాస్టారు అనింది ఆ అమ్మాయి. మాస్టారు అంటే సుందరకాండ, అందులో అమ్మాయి అపర్ణ, వైఫ్ మీనా. దీన్ని జస్ట్ అటు చేంజ్ చేశారు. ఆకాశాన సూర్యుడుండెడు సంధ్య వేళకి, ఇది సుందరకాండ కదా అనుకుంటా అనుకుంటానా? ఏ ఊరుకోనాని. ఏది మా సినిమా? మన ఉంది, కొంచెం కొంత ఉంది కొంత ఉందా. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ ఒక్కటి చూద్దాం. ఇది యాక్చువల్లీ నా మనసులో ఉన్నది ఇది. అక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ ఉంది చూసారా, అది. అవును, అది మా పోస్టర్ మీద కూడా ఉంది. అందుకనే ఇది అదే సినిమా. ఇదే కరెక్ట్, ఫిక్స్ అయిపోండి. అలా ఎలా ఫిక్స్ అవుతాం? మీరు చెప్తే మేము ఫిక్స్ అవ్వం. ఉంది, ఉందా? కొంత ఉంది కొంత ఉంది. గోల్డెన్ బ్రిడ్జ్ అక్కడ పోస్టర్లో ఉంది, గోల్డెన్ బ్రిడ్జ్ ఇక్కడ పోస్టర్లో కూడా ఉంది, కాబట్టి ఇందులో కూడా కొంత ఉంది. అబ్బో, ఇంత ఇంటెలెక్చువల్గా ఆలోచించే బదులు వాళ్ళందరూ కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు హాయిగా వెళ్ళి 2.5 గంటలు ఎంటర్టైన్ అవ్వచ్చు కదా. ఏమంటారు హనుగారు? ప్లీజ్ టు లాంచ్ ద సాంగ్. లాంచ్ నిన్ను కోరి లోని బ్యూటిఫుల్ సాంగ్, కార్తిక్ ఘటమనేని గారు చాలా అందంగా పిక్చరైజ్ చేసిన సాంగ్ చూసాం మనము. ఇప్పుడు సాంగ్ని మనకి చూపించడానికి వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు, అలాగే మన అవసరాలు శ్రీనివాస్ గారు, కొన వెంకట్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు ప్రెజెంట్ ద బొకే. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. స్టూడెంట్స్ ప్లీజ్ కమ్ ఇన్. క్లాస్ బయట నించున్న స్టూడెంట్స్ లాగా నించుంటున్నారు, ఇలా వచ్చేసేయండి. మిమ్మల్ని అడుగుదాం ముందు కళ్యాణ్ కృష్ణ గారు, నాని సక్సెస్ సీక్రెట్ ఏంటి మీకు ఏమైనా తెలుసా? సీక్రెట్ ఎవరికే తెలియదు, బట్ నేను అనుకోవడం ఏంటంటే తన టాలెంట్ హార్డ్ వర్క్. తన వరకు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే తను ఆడియన్స్కి లవబుల్ హీరో, ప్రొడ్యూసర్స్కి ప్రాఫిటబుల్ హీరో, డైరెక్టర్స్కి డిపెండబుల్ హీరో. డిపెండబుల్ హీరో, ఏ క్యారెక్టర్ అయినా తను చూసి రాసుకోవచ్చు, తను ఊహించుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర తను అలా ఎక్కువ చేస్తాడని అనుకున్నా. ఐ మీన్ ఇంకా క్యారీ చేయగలుగుతాడు, పుల్ చేయగలుగుతాడు అని నమ్మకం. వాట్ అబౌట్ నివిత? తను పక్క స్టేట్ అమ్మాయి, కానీ పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అదే అమ్మాయి సక్సెస్. మన ఆది? ఆదికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. హీరో ఆది, విలన్ క్యారెక్టర్లు చేసే హీరో ఆది, హస్బెండ్ క్యారెక్టర్లు చేసే హీరో ఆది, ఏ క్యారెక్టర్ అయినా చేసే హీరో ఆది. తనకి థ్యాంక్స్ ఎందుకని చెప్పానంటే, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఒక క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఊహించుకుంటే ఇంకా రాయడానికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది.
అన్ని క్యారెక్టర్లు ఏ రకమైన క్యారెక్టర్ అయినా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే చేసే అటువంటి ఆది గారి లాంటి ఆర్టిస్ట్ రావడం ఉండడం ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటారు, కానీ ముందుగానే ముందు చూపుతో ఎదిగినటువంటి వ్యక్తి మన అవసరాలు శ్రీనివాస్ గారు, వారు మాట్లాడతారు. హాయ్, థ్యాంక్ యూ, వెల్కమ్. ఏం మాట్లాడాలి? మీరేం మాట్లాడాలంటే మాట్లాడాలి. ఆయన అడిగిన క్వశ్చన్స్ నేను కూడా, ఆయనకు అన్ని క్వశ్చన్స్, ఎందుకంటే ఆయన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. మీలో బేసిక్లీ ఒక రైటర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేస్తారు. కానీ నాకు ఆ క్వశ్చన్స్ నాకు కూడా ఆన్సర్ చెప్పాలంటే నేను చెప్తా. ఓకే చెప్పండి. అయితే రాజమౌళి గారి సీక్రెట్ ఏంటి? రాజమౌళి గారి సీక్రెట్ రమా గారు, అంతే ఇంకా అక్కర్లేదు. అక్కడ రమా గారు, యా ద ఫ్యామిలీ, యా ద ఫ్యామిలీ, యా. సో ప్లీజ్. అండ్ నాని సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ అండి, అండ్ సూపర్లీ టాలెంటెడ్. ఏదన్నా మనకి ఫస్ట్ అది ఉంటేనే మిగతా ఆస్పెక్ట్స్ తోడవుతాయి. సెకండ్ది ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్. ఈగలో ఒక డైలాగ్ ఉంటుంది, మీ అందరికీ ఇచ్చి నాకు ఒక్కడికి ఇవ్వలేదంటే నేను ఎంత స్పెషల్ అయి ఉంటాను, ప్రసాదం గురించి మాట్లాడు. సో అంత పాజిటివ్ యాటిట్యూడ్. మీరు అబౌట్ ద మూవీ, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్లో అంటే ఇంక్లూడింగ్ నేను తీసిన వాటిలో చెప్పండి చెప్పండి. రొమాన్స్ అనగానే ఇట్స్ లైక్ లైట్ హార్టెడ్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు అంటే ఆత్మని అందులో కెలికే అంశాలు ఏమి ఉండకుండా తీస్తారు. బట్ ఈ ట్రైలర్ చూస్తే నాకు ఎందుకో ఎక్కడో సమ్వేర్ ఇట్ విల్ టచ్ యువర్ సోల్ అనిపిస్తుంది. అండ్ ఎక్కడో కొంచెం ఏడిపిస్తాడేమో నాని అండ్ అదర్స్, అని నాకు కొంచెం భయంగా కూడా ఉంది. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము బివిఎస్ రవి గారు, జవాన్ రవి గారు. నెక్స్ట్ సాంగ్ లాంచ్. ఇంత అందమైన సంగీతాన్ని అందించినటువంటి ఆ గోపి సుందర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గోపి సుందర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అలాంగ్ విత్ హిస్ బెటర్ హాఫ్ సతీమణిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ మ్యామ్, ప్లీజ్. ఓకే ప్లీజ్. డివివి దానయ్య గారిని, కోన వెంకట్ గారిని, శివ నిర్వాణ గారు, డైరెక్టర్ శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ స్మాల్ ఫెలిసిటేషన్ ఫర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ నాని అండ్ నివిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డివివి దానయ్య గారు, అలాగే కోన వెంకట్ గారు అండ్ ద కాస్ట్ అండ్ క్రూ, అలాగే మా సింగర్స్ కార్తిక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, హరిచరణ్, అరుణ్, చిన్మయ్. Really happy to be here with this entire team of Ninnu Kori. Now I became like Nani music director. It's like this is my third film with Nani Garu. Bale Bale Magadi Boy and Majnu. Now this Ninnu Kori. Really happy to be here. Ayana gurinchi em cheppamantaru, prapanchame ayana gurinchi maatladutundi. Inviting on stage mana Rajamouli Garu. Adiga adiga yadalolaya nadiga రాజమౌళి గారు, జనరలీ జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆడియో రిలీజ్లలో లాగా కాకుండా ఏదో సంథింగ్ సెపరేట్ డిఫరెంట్గా మీరు లాంచ్ చేయబోతున్నారు, ఏమైనా గెస్ చేస్తారా? ఎనీ గెసెస్ మీరు ఏం లాంచ్ చేయబోతున్నారు? మీకు 3 ఆప్షన్స్ ఇస్తాం, మీరు ట్రై చేయండి. మిమ్మల్ని హీరోయిన్గా అయితే లాంచ్ చేయట్లేదు డెఫినెట్. అది చాలా కష్టంలేండి, ఇట్స్ ఓకే, వదిలేసేయండి, ఈ జన్మకింతే. ఇక్కడ మీరు ఏదో లాంచ్ చేస్తున్నారు, వాట్ ఇస్ ఇట్? సిడి, పెన్ డ్రైవ్ ఇవి కాకుండా తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. ఓకే, యూ గివ్ అప్? గివ్ అప్. మరి తీసుకొచ్చేయండి. రాజమౌళి గారు ఏం లాంచ్ చేస్తున్నారో చూద్దాము, ఒక చిన్న సర్ప్రైజ్. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో 8:45 July 7 నిన్ను కోరి. ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేశారు ఆఫ్ నిన్ను కోరి రాజమౌళి గారు. అండ్ రాజమౌళి గారు, మీకు బాగా ఇష్టమైన సీట్ అంట, మీరు జనరలీ అక్కడ A15లోనే కూర్చుంటారు అండ్ యూ లైక్ వాచింగ్ ఇట్ అట్ ప్రసాద్స్, సో అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ని మీ చేతే లాంచ్ చేయించేసాం. సో చూస్తారు కదా. థ్యాంక్ యూ మచ్, డెఫినెట్లీ అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఏదో టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోయారు, మరి దారుణం. అసలు టికెట్ ఇస్తామన్నారు. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్ దానే గారు, దాని హూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ నాకు ఇచ్చినందుకు. నిన్ను కోరి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి చూశాను, మళ్ళీ ఇమీడియట్గా రెండోసారి చూడాలనిపించింది, మళ్ళీ మూడోసారి చూడాలనిపించింది. వరుసగా మూడు నాలుగు సార్లు చూసిన తర్వాత లాజికల్ బ్రెయిన్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంచనా వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా ఉంది ట్రైలర్. ఓకే, మా దానయ్య గారు బాగా ఖర్చు పెట్టి తీశారు అనుకున్నాను, బట్ ఇంకా ఏదో ఉండి ఉంటుంది అని చెప్పి ఇంకా ఎతకడం మొదలుపెట్టాను అందులో. అసలు ఎందుకు ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది, చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎందుకు చూడాలనిపిస్తుంది అని, అంటే సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి అనలైజింగ్ మొదలుపెట్టా. నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అందులో అన్నిసార్లు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలూకు కాన్ఫిడెన్స్ అనిపించింది నా అనాలిసిస్. అంటే అందులో ఏదన్నా జోక్ వేస్తే ఇది మీరు నవ్వుతారు అని నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, తన కంటి తడి పెట్టుకుంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సూపర్ కాన్ఫిడెంట్గా కనిపించాడు నాని, నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ రాజమౌళి గారు. ఓకే, సో కంటిన్యూయింగ్ విత్ అవర్ ఈవెంట్ టుడే, మన డైరెక్టర్ కొరటాల శివ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఫార్ ద సిడీ లాంచ్ ఆఫ్ నిన్ను కోరి. రాజమౌళి గారు బిగ్ టికెట్ని లాంచ్ చేశారు, మా కొరటాల శివ గారు సిడీని లాంచ్ చేయబోతున్నారు ఆఫ్ నిన్ను కోరి. శివగారు మాట్లాడతారు, శివగారు ప్లీజ్. ఒక బెస్ట్ టాలెంట్ అంతా కలిసి ఒక సినిమాకి పనిచేస్తే నిన్ను కోరవుతుంది, అండ్ ఒక అమేజింగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీకి నాని గారు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు 2.5 గంటలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ శివగారు. అండ్ రాజమౌళి గారు, మాకు తెలుసు మీది చాలా బిజీ స్కెడ్యూల్ నడుస్తుందని, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెన్ డ్రైవ్ సురేష్ బాబు గారు లాంచ్ చేయబోతున్నారు. సురేష్ బాబు గారు పెన్ డ్రైవ్ లాంచ్ చేసే ముందు మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సురేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నేను ఇప్పుడే ఆలస్యంగా వచ్చాను. ఈ సినిమా బాగుంది, చాలా బాగుంటుంది, బాగా ఆడుతుంది, మా వాళ్ళే కొన్నారు, సో బాగా ఆడాలని కోరిక కూడా ఉంటుంది. But more than this, this will be the first film which will release under the new GST regime. All the big things that are going to happen for this big country, adedo freedom night laga ivalla night or rep night or they're going to launch the whole GST thing, and this is the first major Telugu film which will come under the GST regime. That said aside, congrats Nani, wish you all the best again. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. మాకు జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్లు ఇవన్నీ తెలియదండి, మేము ఓన్లీ సినిమా బాగుంటే వెళ్ళిపోయి చూసేస్తాం అంతే, అంతవరకు మాత్రమే తెలుసు మాకు. నివేత థామస్ మాట్లాడతారు ఇప్పుడు. చాలా చాలా సంతోషంగా ఉంది. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ 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 స్పెషల్ టు మీ, మోర్ దెన్ దిస్ బీయింగ్ మై సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. పెద్ద ఫ్యాన్ని నానికి, ద బిగ్గెస్ట్ ఫ్యాన్ హియర్. సెకండ్ ఫిల్మ్ విత్ నాని అగైన్ ఈజ్ సచ్ అ బ్లెస్సింగ్. ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. I can't thank him enough too. Adi is going to speak now. One fine day, this man, Kona Garu and Shiva, villiddaru vacharu, vachi kava chepparu, and cheppina ventane nen chestanandi ani cheppi I left. Ante dad was shocked, Kona Garu was shocked, endukante it's an untold story andi. Prati cinema oka chota mugusuddi, ee cinema akkade nunchi start avuddi. It's a beautiful, beautiful journey. Director, debutant, Shiva garu maatladtaru. Ee kada nani gariki cheppinappudu oka point lo ayana kallallo vachindi anniti chemma chusanu. Exactly ade point lo nenu kuda emotional ayyanu. So appudu anipinchindi, appudu form aina emotional connection. Mem eppudu cinema gurinchi tappa eppudu maatladukoledu. Ee sandarbhamlo aa okka maata chaalu, nenu ayana ante naaku enti anedi idi saripothund anedi naa namakam. ఇక పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి, ఇంకోటి వచ్చేసరికి నానిగారి గురించి నేను చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ ఆయన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి ఆయన పర్ఫార్మెన్స్. ఈ సినిమా వరకు ఆల్మోస్ట్ సెట్లో అందరం కూడా ఒక ఎమోషనల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే సీన్స్ అట్లీస్ట్ ఒక 2-3 సీన్స్ ఉంటాయండి. ట్రస్ట్ మీ, మీరు నానిగారిని కాదు కుమ్మమేశ్వరరావు అనే కుర్రోడు అతని ఎమోషనల్ కోషెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. ఇక ఆలస్యం చేయకుండా నాని మాటలు వినేద్దాము.
సినిమా ఎలా ఉందో నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంతకుముందు ఫిల్మ్స్ లాంటి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు ఐ థింక్ ఫస్ట్ టైం ఇది రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నా టెక్నీషియన్స్ గురించి, నా ఆర్టిస్టుల గురించి నేను అస్సలు మాట్లాడను, కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఇంత ఇంత ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అండ్ ఈరోజు టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ, నిన్ను కోరి సినిమా మీద ఇష్టంతో ప్రేమతో మా మీద నా మీద నా మిగతా యాక్టర్స్ మీద అందరి ప్రేమతో సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, మీ ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ సినిమా ఇంటికి తీసుకెళ్ళి. కొన్ని సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి మనం సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం వదిలేసి, కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్తాం. మీ అందరికీ ఒట్టేసి చెప్తున్నాను, ఇది ఇంటికి తీసుకెళ్ళి మనసులో దాచుకుంటారు ఈ సినిమా.